హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే టైం 6:15 అయింది కరెక్ట్గా టైం చూడండి. సో అర్చనకు రమ్మంటే వచ్చేసింది. నేనైతే స్నానం చేసి రెడీగా ఉన్నారు. ఎందుకంటే అర్చన వచ్చేసిన వెంటనే నేనైతే దీపం పెట్టేస్తాను మామిడి పొలం మొక్కేసి. సో ఈరోజు వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూడండి, ఎందుకంటే వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో సామాన్లు అయితే అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసి అమరుస్తాను. ఓకేనా? ఇంకా గీత పాప వాళ్ళ డాడీ అయితే పడుకొని ఉన్నారు, లేదు ఇప్పుడు లెగ్స్న పని అవ్వదు లేండి, వాళ్ళు పడుకుంటేనే మంచిది. ఇలాగనే 11 మంది పేరెంట్ వాళ్ళకి పిలిచినమాట, అంటే 11 మందికి తాంబూలం అయితే ఇస్తాను ఈరోజు. జాకెట్ ముక్క పళ్ళు అన్నీ పెట్టేసి సో అందరూ వస్తారు. సో అందుకే ఫస్ట్ నేనే రెడీ అయ్యి పూజ చేసి రెడీగా ఉన్నాను అనుకోండి, ఎప్పుడు ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చి వచ్చు అని చెప్పేసి నేను వేంగాలు ఎగడం అయితే జరిగింది ఈరోజు. కొంచెం పర్లేదు, హెల్త్కి సంబంధించి బాగానే అంది ప్రస్తుతానికి. సో ఇంతవరకు అప్డేట్ వచ్చేసి ఇది. సో ఇక్కడైతే పూజ అనేది స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి అన్నీ తెచ్చి అమర్చేసి అక్కడే పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత దేవుడికి వచ్చేసి వెండి ప్లేట్లో ప్రసాదం అయితే పెట్టేసిన 3 మామిడి పళ్ళు, 1 అరటిపండు, అలానే 3 ఖర్జూరాలు అన్నట్టు, అంటే 3 రకాల పళ్ళు పెడితే మంచిది అన్న ఫీలింగ్లో థాట్లో అలా పెట్టాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిగతా సామాన్లు గట్రా అన్నీ తెచ్చేసుకున్నాను, పువ్వులు అలానే కొన్ని ఐటమ్స్ కూడా ఒకసారి తీసుకున్నానని చెప్పాను కదా, వెండి కోటింగ్ అన్నట్టు. సో ఆ ఐటమ్ శివరాత్రికి తీసుకున్నా, అప్పటి నుంచి ఎప్పుడు పెట్టాలన్నా నాకు ఒకేషన్ రాలేదు. సో ఇప్పుడు ఎలానో ఒకేషన్ వచ్చింది కదా, దేవుడి దగ్గర పెడితే మంచిదని చెప్పేసి లక్ష్మీదేవి వినాయకుడిని గట్ట పెట్టేసిన, దానికోసం గంధం కలిపేసి దేవుడికి బొట్లు గట్ట పెట్టేసి అన్నీ అమర్చేసిన అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా జాకెట్ ముక్కలు కూడా తీసేసి సైడ్కి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అవి అయితే మొత్తం అన్నీ సర్దీసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసాను. సో దీనికైతే ఇక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోకి, అలా కంటిన్యూ అవుతుంటుంది, కంపల్సరీగా చూసేయండి. ఓకే, ఇక్కడ మీకు క్యామ్లో చూస్తున్నప్పుడు లెఫ్ట్ రైట్గా కనిపిస్తుంది అనమాట, రైట్ లెఫ్ట్గా కనిపిస్తుంది. సో నేను అన్నీ రైట్ హ్యాండ్ చేస్తున్నా, బట్ మీకు అక్కడ చూడటానికి లెఫ్ట్గా కనిపిస్తుంది అనమాట. సో ఫైనల్లీ దీపం అయితే పెట్టేసాను ఫ్రెండ్స్, ఇలా చాలా సింపుల్గా అయితే మొక్కేసాను అనమాట. సో ఇక్కడ నేనైతే ఫ్రెష్ అయిపోతాను.
సో ఇక్కడైతే నేను కొంచెం రెడీ అయిపోతాను, ఎందుకంటే పిలిచాను కదా 11 మందికి. సో ఎవరు వస్తే వాళ్ళకైతే ఫస్ట్ అయితే ఇచ్చేస్తాను అన్నమాట. సో అందుకు ఫస్ట్ నేమ్ రెడీగా ఉండాలి కదా. సో దీపం పెట్టేసాం కాబట్టి ఇక్కడైతే మంచిగా సారీ అయితే కట్టేసుకుంటాను. సో ఫైనల్లీ రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. నేనైతే అక్కడైతే అమృత్సాన్ కూడా ఉన్నా అన్నీ ఇప్పుడు ఇవన్నీ తాంబూలాల కింద సెట్ చేసేసి ఒక ప్లేట్లో అయితే పెడతాను. అరటిపళ్ళు అలానే మామిడి పళ్ళు దేవుడి దగ్గర పెట్టాను, అవన్నీ తెస్తాను. అలానే చేపటి ముక్కలు, ఆకులు, చెక్కలు అన్నీ కలిపి ఆ ప్లేట్లో పెట్టేసి ఇస్తానమాట. పసుపు పారాని, పసుపు రాసేసి కాలికి పారాని పెట్టేసి తాంబూలం అనేది ఇస్తాను. మీకు వీడియోలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాసుకోవాలన్నమాట. నేను ఒకరికి ఇస్తున్నా కదా, నేను రాసుకున్న తర్వాత ఎవరికైనా ఇవ్వాలి. సో ఎవరు రాలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను రాసేసుకుంటాను పసుపు పారాని గట్ట. సో నేనైతే అన్నీ రెడీ చేసుకుని కూర్చున్నాను అనమాట. అన్నీ పెట్టేసినా మా ఆయన కూడా ఇప్పుడే లేచారు, చెక్కలు రమ్మంటే వెళ్ళారు, చెక్కలు లేవనేసి. సో అది అనమాట, ఇంతవరకు అయితే బాగా జరిగిపోయింది. అందరికీ ఇచ్చేస్తే ఇంకా అయిపోతుంది, ఫుల్ హ్యాపీ. Thank you.
చిన్ను ఇది చూడు చూడండి కళ్ళు మూసారా లైట్ వేసుకోరు అంటున్నావు రాత్రి ఇప్పుడు రాత్రా పగలు ఇది ఈ రోజు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు ఎలా అందరికి ఇచ్చి చేశాను కదా చాలా ట్రెడిషనల్ అనిపించింది పువ్వు ఒకటే ఉంది నేను కొనుక్కోలే పిచ్చి బాగుందా ఎక్కడ నేను అలా అనుకోండి పువ్వులు పెట్టుకోండి ఇంకా బాగుంది ఇది చూసారా కొత్తగా కొత్త ధరణి కోసం కానీ నేను పెట్టుకోండి ఇవి ఎందుకు ఇంట్లో పెట్టుకోవడానికి కాదు అంటే మేము కార్లో వైజాగ్ వెళ్తా ఉంటాం కదా సో ధరణి ఏమో నిద్రపోతున్నప్పుడు ఆ లైటింగ్ లెక్కట్టే మిల్కి వచ్చేస్తూ ఉంటుంది సరిగ్గా నిద్రపోదు అనమాట సో ఇదేంటంటే ఇలాగ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనురప్పుల మీద లైటింగ్ ఏం పడదు సో సాఫ్ట్గా ఉంటుంది మంచిగా నిద్రపడుతుంది అనమాట లైటింగ్ ఏం ఇది ఎందుకు అని అంటే ఇలా తల ఇలా 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 వాలుస్తాం కదా కార్లో కూర్చున్నప్పుడు ఇలా ఇలా వాలుస్తుంది పాపం ఇది లేకపోతే ఏంటంటే మనం ఈ తల అనేది భుజం వస్తుంది సో ఇది మెత్తగా ఉండడం వల్ల ఏంటంటే ఇలా పెట్టేసుకుని జస్ట్ ఇలా హ్యాపీగా పడుకుని పోవచ్చు సరే నా మీద ఎంత ప్రేమో తెలియదు మా ఆయనకి ఇటువంటివన్నీ కొంటారు అనమాట అంటే ఈ మధ్యన ఇంకో టూర్ అయితే ఉంది కదా సో ఆ టూర్ లో కూడా యూజ్ అవుతుంది ఏం టూర్ తిరుపతి టూర్ అంటున్నాను సో 1 or 2 months లో అయితే మేము ప్లాన్ చేస్తున్నాం తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాం ఎందుకంటే బ్యాంక్ లో ఆడిట్ అయితే ఉంది సో ఆడిట్ అయిపోయిన వెంటనే సెలవు పెట్టేసి టికెట్స్ బుక్ చేసేసి చిన్న నేను గుండెలో బాగుంటానా చూడాలి ఫస్ట్ టైం అనమాట నా చిన్నప్పుడే తీపించుకున్నంత వరకు అయితే నేను చేయించుకోలేదు బట్ దేవుడికి మొక్కేయడం వల్ల ఇచ్చేస్తున్నాను అనమాట మా హెల్త్ ప్రాబ్లమ్స్ గట్ట అంతా క్యూర్ అయిపోవాలని అంతా ఆ దయవల్ల ఇలా విగ్గు పెట్టించుకుంటా తర్వాత తీసిన తర్వాత విగ్గు పెట్టుకోవడానికి ఆ మొక్క ఇచ్చేదే మనం ఎలా ఉంటాము మనం ఉండడానికి అప్పుడు మా ఆయన రియాక్షన్ చూడు నా రియాక్షన్ నీ ఫ్యాన్స్ రియాక్షన్ చూడు నీ సబ్స్క్రైబర్స్ నీ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ వాళ్ళందరూ నన్ను నేను ఎలాగున్నా లైక్ చేస్తారు గుండు ఉంటే కొంచెం దినిగా ఉంటుంది ఎప్పుడే చూడండి కదా కొత్త ఫేస్ ఏమో అప్పుడు నేను క్యాప్ పెట్టేసుకుంటా కదా అంత ఇది ఉండదు ఎంత పెట్టుకున్నా కూడా ఆ ఫేస్ అలా అనిపిస్తుంది కదా బట్ నేను ఏ కటింగ్ కూడా చేసుకుంటూ నాలుగు నీరు ఆగితే ఒక పిల్లకి వచ్చేస్తుంది ఇలాగ పిల్లకి వస్తే చాలు సో ఇది అండి గీత పప్పు అయితే లేగలేదు అది ఎంత వేగం లేగుస్తుందా నేను ఈరోజు సో ఫైనల్లీ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇవేంటి అని చూస్తున్నారా సాయ అంటే వచ్చి సాంబారును బయటకి ఫ్రై చేసేసారు నువ్వు వండుకోకు ఇంకెంతవరకు ఈ పని అంతా చేసినా కదని చెప్పేసి ఇచ్చారనమాట సో ఇది తీసుకొచ్చేసిన ఇది అనమాట అండి ఈరోజు వీడియో వచ్చేసి సో మ్యాక్సిమం అందరికీ మంచిగా చేసేసాను ఇచ్చేసాను అనమాట ఇలా ఆశీర్వాదాలు అయితే తీసేసుకున్నాను సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా గీతమ్మ అయితే లేగలేదు గీతమ్మ లెగిస్తే బాగుంది గీత కాలికి కూడా పారాణి పెడదాం అనుకున్నాను బట్ తను లేగలేదు కొన్ని లెగిసాకైనా జస్ట్ ఒక చిన్న క్లిప్ వీడియో వీలైతే కలిపేసి మీకు ఇందులో పెడతానమాట దానికి పారాణి పెడదామని నిన్నటి నుంచి అనుకుంటున్నా గీత కాలికి పెట్టాలి పెట్టాలి అనేసి ఓకే చూద్దాం ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసినా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్.